చెప్పండి. ఒకటి ఏంటంటే నేను ముందే చెప్పాను, ఏదైనా ఒక సిద్ధాంతాల మీదే ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి, విధానాల మీదే ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. ఎస్, తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల హామీలని అమలు చేయడంలో కానీ విభజన తాలూకు అంశాలను సాధించుకోవడంలో కానీ తీవ్రంగా వైఫల్యం చెందింది. ఇది ఒక రాజకీయ పరమైన విధానాల పరమైన చర్చ. దానికి కాంగ్రెస్ పార్టీ పోరాడొచ్చు, సిపిఐసిపిఎం పోరాడొచ్చు, లేకపోతే జనసేన పోరాడొచ్చు, నిన్నటిదాకా వైకాపా కూడా పోరాడొచ్చు. సో ఇప్పుడు వైకాపా అనేది ఆ విధానాల మీద పోరాడుతుందా? ఇప్పుడు అది నేను అనేది, వైకాపా అనేది ఆ విధానాల మీద పోరాడే స్థితిని కోల్పోతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక నిజమైన ప్రత్యామ్నాయం, కేంద్రంతో పోరాడే ప్రత్యామ్నాయం, చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాల మీద పోరాడే ప్రత్యామ్నాయం ఆవశ్యకత ఉన్నది. ఆ పాత్రను పోషించడం అనేది రాజకీయంగా ఇప్పుడు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వైకాపా నాయకులు సోనియా, కాంగ్రెస్ పార్టీ నీచమైన పార్టీ అనొచ్చు, లేదా సోనియా గాంధీ గారిని రాక్షసి అనొచ్చు, ఎందుకంటే వారికి చెల్లుతుంది, వాళ్ళ యొక్క నైతిక స్థితి, మానసిక స్థితి ఆ స్థాయికి చేరిపోయింది. వాళ్ళ అధికార దాహం అనండి, లేకపోతే వాళ్ళ దాని ఏమంటారు రకమైన వాతావరణంలో వాళ్ళు ఉన్నారు, అది ప్రజలు తెలుస్తారు. నిజంగానే ఆ మాట అన్నందుకు కరుణాకర్ రెడ్డి అయినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే అనిపించారని అనుకుంటున్నారు కాంగ్రెస్ కానీ రాష్ట్ర ప్రజలు కానీ. దానికి సంబంధించి ప్రజల్లో చర్చిద్దాం. ఎస్, ఎవరు 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 పుట్టుకు ఎక్కడ, ఎవరు ఎక్కడి నుంచి పెరిగారు, ఎవరికి ఏ రకమైనటువంటి గౌరవాలని కాంగ్రెస్ పార్టీ వారికి ఇచ్చింది, చర్చిద్దాం ఓపెన్గా రాష్ట్రం అంతా రేపు. ఎస్, వి వెల్కమ్ ఇట్. ఎస్ విష్ణు గారు, చూసుకుంటే సిద్ధాంతపరంగా ప్రతిపక్షమే లేదు, టీడీపీలో ఎప్పుడో ఏకం అయిపోయింది అని చెప్పి అంటున్నారు గౌతమ్ గారు, ఇది ఎంతవరకు వాస్తవం అంటారు అసలు? ఇప్పుడు మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడచ్చు సార్, ఎందుకంటే మన మాటల మూలంగా ఎదుట పార్టీ మూలంగా ఒక దేశభావాన్ని ప్రజల్లో పెంపొందించవచ్చు, లేకపోతే ఒక రకమైనటువంటి బురద జల్లేటటువంటి కార్యక్రమం తీసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీతో కలిసిందని చెప్పని, తెలుగుదేశంతో కలిసిందని చెప్పని, ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఎట్లా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొచ్చారు, తదనంతరం జరిగినటువంటి పరిణామాలు ఏంటని చెప్పి స్పష్టంగా తెలుసు. ఇప్పుడు ఈరోజు ప్రధానంగా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల్లో ఎక్కడా విభేదించినట్టుగా మనం చూడలేదు, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీతో కలిసింది, లేకపోతే తెలుగుదేశంతో మిత్రపక్షంగా ఉంది, మోడీ గారితో పోట్లాడగలరా లేకపోతే ఇది చేయగలరా అని చెప్పి అంటున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకి చాలా దూరం ఉంది, ఆ పార్టీతో కలిసే ప్రసక్తి లేదని చెప్పి స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా, లేకపోతే తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి భేదం రెండు ఒకటే అని చెప్పని పెద్దలు గౌతమ్ గారు చెప్తున్నారు. ఎందుకు ఊరికి బురజల్లేటటువంటి కార్యక్రమాన్ని ఇంకా చూస్తుంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, గతంలో ఏం జరిగింది, 2000 రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఏం జరిగింది, కేంద్రం ఏం చేసింది, లేకపోతే విభజన సందర్భంగా ఏం చేసింది, విభజన సందర్భంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్దలు అందరూ చెప్పిన కూడా ఏం జరిగింది, ఇవన్నీ కూడా తెలుసు. కాబట్టి మళ్ళీ విపులంగా మనం చర్చుకుంటేనే బాగుంది, సిద్ధాంతాల గురించి అంటున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కలకత్తాలో సిపిఎంతోనేమో విభేదిస్తుంది, అదే పార్టీ కేరళలోనేమో సమర్థిస్తుంది. కాబట్టి విధానాల గురించి ఏ పార్టీకి ఉండేటటువంటి కార్యక్రమాలు ఆ పార్టీకి ఉంటాయి. ఏ వైఎస్ఆర్ సిపి మీద బురజల్లాలని చెప్పని, లేకపోతే ఆ పార్టీతో కలిసింది ఈ పార్టీతో కలిసిందని చెప్పి స్పష్టంగా సెక్యులర్ విధానాలు ఉన్నాయి, సెక్యులర్ విధానాల ద్వారానే కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయటంలో అగ్రభాగం ఉంటుంది. అందులో ఎటువంటి నేను ఆయన టార్గెట్ పెట్టుకుని వైసీపీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన నిన్నటిదాకా మాతో మేము కలిసి ఉన్నాం, ఆయన సౌమ్యుడు, మంచివాడు, నాకు చాలా మిత్రుడు. నేను ఆయన దృష్టిలో పెట్టుకుని వైకీపీ ఒక రాజకీయ విధాన పరంగా నేను మాట్లాడేది ఏమిటనంటే, ఈవేళ మరి బదనాం చేయొద్దు లేకపోతే బురద జల్లొద్దు అని అభిప్రాయం వైసీపీ ఏదైతే వ్యక్తం చేస్తుందో, కాంగ్రెస్ పార్టీ మీద ఏం చేస్తున్నారండి వైసీపీ చేసింది ఏంటండి, మీరు వైఎస్ఆర్ అనే పార్టీ పెట్టారు కదా, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగానే కన్నుమూశారు కదా, చివరి నిమిషం తుది శ్వాస వరకు ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నారు కదా, వైఎస్ఆర్ అనే పేరు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు కాదు కదా, యువజన రైతు పార్టీ. వైసీపీ విమర్శించిన తర్వాత కాంగ్రెస్ ని, ఈజిప్ట్ మమ్మీ పార్టీ అని విమర్శించిన తర్వాత నేను అడుగుతున్నా ఎన్టీవీలో, మీది ఒక డమ్మీ పార్టీ, మరి మీరు వైఎస్ఆర్ అనే పార్టీ ఎవరో రిజిస్టర్ చేస్తే దాన్ని వైఎస్ఆర్ పేరు కొలిసి వస్తుందని పెట్టుకున్న పార్టీ మీది
మీరు కాంగ్రెస్ పేరు కూడా పెట్టుకున్నారు కాంగ్రెస్ ని తీసుకోవడానికి రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకున్నారు రాజశేఖర్ రెడ్డి గారి లెగసీ తీసుకోవడానికి కాంగ్రెస్ సంక్షేమ పథకాలు చెప్తున్నారు మీరు ఏమను పరిపాలించారా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఎప్పుడైనా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ఇవి మాదని చెప్పుకునే దమ్ము వైసీపీకి ఉందా మీరు కాంగ్రెస్ సంక్షేమ పథకాలు రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ కాంగ్రెస్ పేరు ఇవన్నీ ఒక పార్టీ డమ్మీ పార్టీ అది మీరు కనుక డమ్మీ పార్టీలు ఎప్పుడు నిలబడో చరిత్రలో గుర్తుపెట్టుకోండి అవి ఎంత ఎంత బలంగా కనిపొచ్చు ఇవాళ మీడియా ఉంది కనుక డబ్బు ఉంది కనుక లేదా రెండు కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి కనుక మేమే అధికారం వచ్చేస్తుందనేటువంటి అవకాశం ఉండొచ్చు కానీ డమ్మీ పార్టీలు దీర్ఘకాలికంగా నిలబడలేవు కనుక కాంగ్రెస్ పార్టీని వారు విమర్శించే దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఉంటుంది రేపటి నుంచి ఖచ్చితంగా గ్రాస్ రూట్ లెవెల్లో బురద చల్లాల్సిన అవసరం సానుభూతి ఉండేది జగన్ పార్టీ మీద రాజశేఖర్ రెడ్డి కొడుకని సానుభూతి ఉండబట్టే కాంగ్రెస్ లో చాలా మంది జగన్ పార్టీ మీద విమర్శ చేయకుండా నాంచుతూ వచ్చారు ఇవేళ ఆ పరిస్థితి లేదు కొత్త తరం కాంగ్రెస్ లో పుట్టి పెరగాలనుకునే వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ఖచ్చితంగా విధానాల మీద పోరాడబోతున్నారు రేపు ప్రతి పల్లెల్లో నేను చెప్తున్నాను ప్రతి ఏ దళితులు ఏ మైనారిటీలు జగన్ పార్టీకి ఓట్లేశారో వాళ్ళందరిలో సిద్ధాంతపరంగా విధానాల పరంగా జగన్ తీసుకున్న లైన్ మీద చర్చించబోతున్నాం మేము ప్రతి చోట చర్చించబోతున్నాం దళితుల మీద మైనారిటీల మీద రాష్ట్రంలో దేశంలో దాడులు జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి బీజేపీని బలపరిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎందుకు సైలెంట్ గా ఉంటది కాంగ్రెస్ పార్టీ పునాది వర్గాల్లోకి ఒరిజినల్ పోరాటం ఇప్పుడే మొదలవుతుంది రైట్ ఇంకా మరొక విషయం కూడా రాష్ట్రాన్ని పట్టికొదిపేసింది చూసుకుంటే ఎంఆర్పిఎస్ కార్యకర్తలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి కురుక్షేత్ర మహాసభ అన్నారు నిజంగా అది కురుక్షేత్రాన్ని తలపించింది పోలీసులందరూ కూడా అడ్డుకున్నారు అసలు ఇప్పుడే మొదలైంది ఇది ఇంకా మేము మా విశ్వరూపం చూపిస్తామని చెప్పి కూడా మంద కృష్ణమాదిగా అంటున్నారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు సాయిబాబు గారు నిన్న ఒక్కసారి చూసుకుంటే గనక రణరంగంగా మారిపోయింది పూర్తిగా అనుమతి లేదు అని చెప్పి ఓ ప్రభుత్వం చెబుతోంది మేము మాకెందుకు అనుమతి ఇవ్వరు అని చెప్పి అడుగుతున్నారు ఆయన అంటే అనుమతి రాలేదనే విషయం మందకృష్ణ గారే చెప్పేసి ఉన్నారు అనుమతి ఇవ్వరు ఇవ్వడం అనేది ఒక్కోసారి జరుగుతూ ఉంటాయండి ఆ ఉన్న పరిస్థితుల ప్రకారం అట్లాగే రాజధాని అనే ప్రాంతం కొన్ని పరిమితులకు లోబడే అనుమతులు ఇస్తుంటారు మనం హైదరాబాద్లో కూడా చూసాం ధర్నా చౌక్ కానీ లేదా గతంలో కూడా చూసాం అనేక ఇట్లాంటి వాటికి కొన్ని పరిమితులకు లోబడిస్తారు మందకృష్ణ గారు గత అనేక సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం అనేది ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూడా గతంలోనే మద్దతు ఇచ్చింది దానికి అంటే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో దానికి బిల్లు కూడా పాస్ చేసేసి ప్రెసిడెన్షియల్ అప్రూవల్ కోసం పంపించింది అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడే కేంద్రం దగ్గర పెండింగ్ ఉంది అది జాతీయంగా అనేక అటు మూలాలకి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఏం చేయగలరు ఆ విషయం మీద అనేది అది కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయము అదేవిధంగా జాతీయ స్థాయిలో చట్టాన్ని సవరించాల్సిన అవసరాలు ఉన్నాయి దాన్ని అర్థం చేసుకోవచ్చు అనుమతి మందకృష్ణ గారు నేను హానెస్ట్గా చెప్తా ఉన్నాను అటువంటి అనుమతులు ఏమైనా తీసుకోవాలంటే తీసుకొని ఆ పర్టికులర్ ప్లేస్లో చేసుకొని ప్రతి రోడ్ని బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు మిగతా ప్రజలందరికీ ఇబ్బంది కలిగించిన అవసరం లేదు కొన్ని కొన్ని చోట్ల వాళ్ళల్లో ఉద్రేకాలు రెచ్చగొట్టడానికి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు మందకృష్ణ గారు కూడా తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే 2014లో కానీ అంతకుముందు కానీ పోటీ చేసిన వ్యక్తి 2014లో మధ్యలో పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీనే మధుర కాదు ఇంకో కాన్స్టిట్యూన్సీలో కండిషన్ చేసింది తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఇచ్చింది ఇవాళ ఆయన విధానాలు ఉంటే ఇదేని ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు అదేవిధంగా అనుమతులు తీసుకునే చేయాల్సింది ఆయనకి చట్టం తెలుసు ఏ విధంగా ఉన్నది అన్నీ కూడా ఆయనకి తెలుసు ఎక్కడ కూడా పెద్ద దీనికి అంత అవసరం అయితే లేదండి గౌతమ్ గారు ఒకటేమిటంటే ఒక ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి సభలు పెట్టుకునే హక్కు మాట్లాడే హక్కు ప్రతి పౌరుడికి ఉంది కృష్ణ మాదిగ గారు ఈవేళ సభలు పెట్టట్లేదు కదా రాష్ట్రంలో గత 20 ఏళ్ళుగా ఆయన సభలు పెట్టుకుంటూనే వస్తున్నారు చాలా పెద్ద పెద్ద సభలు చేశారు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి ఏమైంది అనుమతిస్తే ఒక మీటింగ్ పెట్టుకుంటారు ఒక గంట మాట్లాడతారు ప్రభుత్వం మాకు అన్యాయం చేసిందని చెప్తారు అంతే కదా ప్రభుత్వం కూడా చెప్పొచ్చు మంత్రులు సమాధానం లేకపోతే ముఖ్యమంత్రి గారు చెప్పొచ్చు మీ సమస్యను మేము పరిష్కరిస్తాం మీరని దానికి అసలు మొదటమే సభలే జరగొద్దు నిర్బంధంగా ఒక నియంతృత్వంగా పాలించడం అనేది ఈ మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఇటీవల చాలా ఉధృతంగా చేస్తూ ఉంది ఎక్కడ ముందే అరెస్టులు చేసేయటం ముందే ఏదో పోటీ పర్మిషన్లు ఎవరైనా నేను సభ పెట్టుకుంటానని వెళ్తే సాయిబాబు గారు లాంటి వాళ్ళు చేత ఇంకొక ఇది పెట్టించేసి ఆయన అడిగారు కనుక ఏక ప్లేస్లో అడిగారు కనుక మీకు అనుమతి ఇవ్వం ఇలాంటి ఒక రకమైన దానివల్ల ఎంతకాలం ఆపుతారు మీరు కాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే విషయాలే తప్ప అవి ప్రభుత్వానికి ఏమి అనుకూలం కాదా ఇవాళ మీరు సభని అనుమతి ఇవ్వకపోవటం అనేది ఏమైనా ప్రభుత్వానికి మంచి జరుగుతుందా కనుక తెలుగుదేశం ప్రభుత్వం కావాలని తనపై తానే ప్రభుత్వ వ్యతిరేకతను ఎందుకు రెచ్చగొట్టుకుంటుంది అంటే దాని యొక్క మనస్తత్వం నియంతృత్వంగా మారింది
प्रजास्वाम्य अंदर अभिप्रयाकने का पादयात्रे मुद्र गड़ गार मुदे मंत्री मुदे पर्मीशन अभी अड्डेकटा अंत भय पड़ती सब पड़ते अमेदा राजकीय मुख्यमंत्री गारी चंद्रबाबुना गारी कदी అనుమతి ఇవ్వకపోవడం తప్పు హైకోర్టుకి వెళ్ళారు వారు హైకోర్టు అనుమతి ఇచ్చినా కూడా సభను అలవ్ చేయకపోతే ఏంటండి ప్రజాసంఘంలో ఎవరు ఎక్కడికి వెళ్ళాలండి ఏ సంఘమైనా అదే వేళ ఎంఆర్పిఎస్ కావచ్చు రేపు ఇంకోటి కావచ్చు కనుక ఇది ఈ వైఖరి కరెక్ట్ కాదు సభను పెట్టుకోనేటువంటి బాధ్యతను రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వమే పలాన చోట కాకపోతే ఈ చోట పెట్టుకోవడం చెప్పాలా మేము మన గుంటూరులో సభ పెడితే అనుమతి మేము ముందే తీసుకున్నాం రాహుల్ గాంధీ గారు 8 పట్లు వస్తే ముఖ్యమంత్రి గారు ముందే ప్రకటిస్తారు ఆ సభకు పోవద్దు సభ పోవద్దంటే ఇంకా ఎక్కువ జనం వచ్చారు కనుక ఇలాంటి వైఖరిని ప్రభుత్వం విరణాడితే మంచిది ఇవాల ఇక్కడ ఇప్పుడే గౌతమ్ గారే చెప్పారు రాహుల్ గాంధీ సభకు అనుమతి ఇచ్చారు అనేది ఇవాల వైసీపీ ప్లీనరీ జరగబోతుంటే అనుమతించారు ఇవాల రాజకీయ పరమైన వేరు అదే విధంగా కొంతమంది పొజిషన్కి వీటన్నిటికీ రకరకాలు ఉంటాయి ఇవాల ఉద్రిక్తతలు రెచ్చగొట్టే పరిస్థితుల్లో పీటికలు పెట్టొద్దు మిగతా మీటింగులు పెట్టుకోండి మిగతా వాటికి రండి అనుమతించిన ప్రదేశంలో చేయండి ఈ మధ్యకాలంలో కూడా అనేక మంది కొన్ని సమస్యల మీద ప్రభుత్వ దృష్టి తీసుకురావడానికి వాటిని మీద మాట్లాడారు ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం తరపున మాట్లాడే ఉన్నవి రాజకీయ పరంగా ఉండేవి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు హోదాలో రాహుల్ గాంధీ ఆ రోజున మనకి అన్యాయం జరుగుతున్నప్పుడు మెలకొండ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అతన్ని వ్యతిరేకిస్తుందని ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడలేదు అక్కడ చంద్రబాబు నాయుడు గారు సో పార్టీ పరంగా ఒకే విషయం అండి అది పార్టీ పరంగా ఏంటి అనేది విధానం చెప్పారు మనకి ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు ప్రజలకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుగు ప్రతి తెలుగుదేశం కార్యకర్త మాట్లాడే వ్యవహారం అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా అందులో జాతీయ పార్టీగా ఉంటున్న వస్తున్నప్పుడు ఆ విమర్శలో ఇప్పుడు లేదు ఒక ఎంఆర్పిఎస్ మీటింగ్ పెట్టుకోవద్దు అని ఎక్కడ లేదండి ఒక సభకి అనుమతి ఇచ్చేటప్పుడే ప్రభుత్వం ఏ పోలీస్ స్టేషన్ అయినా అనుమతి ఇచ్చేటప్పుడే కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇలాంటి ఇలాంటి పరిలు చేయొద్దు ఇలా ఉపన్యాసాలు ఇవ్వొద్దు అని కండిషన్స్ ఉంటాయి అది వైలేట్ చేస్తే కూడా కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి గతంలో కనుక అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత కూడా మీరు సభ పెట్టుకోకుండా నియంతృత్వంగా మాదిగి దండోరావు జీవాన్ని కూడా మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇంకా మీరు రాజకీయంగా రేపు ఎంత బలహీనంగా ఉన్నారని అర్థం అవుతున్నారు ఎస్సీ వర్గీకరణని గతంలోనే సమర్థించి ఇది చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎందుకు పెట్టుకోలేదు అది అసెంబ్లీ తీర్మానించింది బిల్లు కూడా పాస్ చేసింది సభ పెట్టుకునే హక్కు ఎంఆర్పిఎస్ ఉందా లేదా ఆ విషయం మీరు చెప్పండి మీరు విద్యావంతులు చాలా ఆ విషయం ఎస్సీ వర్గీకరణ కోసం అనేది రెచ్చగొట్టుకునేది కాదు ఇది సామరస్యంగా భరించుకోవాల్సిన సమస్య ఇది కొన్ని ఇక్కడ మనం కొన్ని చెప్పగలిగిన విషయాలు ఉంటాయి కొన్ని చెప్పలేని విషయాలు కూడా ఉంటాయి ఇక్కడ డెఫినెట్ గా వాళ్ళు వ్యక్తిగతంగా ఈ మధ్యకాలంలో కూడా మందకృష్ణ గారు అనేక ప్రాంతాల్లో తిరిగారు ఎక్కడ ప్రభుత్వం ఏమో అడ్డుకోలేదు వాళ్ళని మేము చెప్తున్నాం కదా ఆయనకి తెలుగు ఆయన కంటెస్ట్ చేస్తేనే మద్దతు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అండి ఇవాళ అవన్నీ కూడా ఇవాళ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర అసెంబ్లీలు కానీ ఎవరైనా ఏం చేయగలగాల దానికి అందరినీ చెప్పమనండి విధానం గతంలో ఏం చెప్పారు ఇవాళ ఏం చెప్పారు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించారు కానీ తెలుగుదేశం పార్టీ ఆ రోజునే సపోర్ట్ ఇచ్చింది సపోర్ట్ చేశారు కదా సపోర్ట్ చేసిన వాళ్ళు మీరే మీ మంత్రులే వెళ్ళి మీటింగ్ అటెండ్ అయ్యి రావచ్చు కదా కాంగ్రెస్ పార్టీ విధానం చెప్పండి ఎస్సీ వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకమా డిబేట్ జరుగుతున్నప్పుడు ఎలాగా పార్టీ పాలసీ ఉంటది దాన్ని వ్యతిరేకిస్తారా కొంతమంది అనుకూలిస్తారా పక్కన పెడితే పార్టీ పాలసీగా ఏం చేసింది గతంలో మీకు కూడా తెలుసు వర్గీకరణ మీద కనుక ఇప్పుడు ఏంటంటే మీరు ఒక సభను పెట్టుకోకుండా నిర్బంధించేటంత ప్రభుత్వం నిర్బంధం ఏమి లేదు ఎవరిని ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు నిర్బంధం అనే దానికి చాలా సభకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు పోలీస్ పరివలేదు వాళ్ళకి కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి పోలీసు ప్రకారం చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాకుండా ఎవరు వెళ్ళి నేను అష్యూరెన్స్ ఇస్తాం అనేది కూడా డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు మేము స్పష్టంగా చెప్తున్నాం సార్ భవిష్యత్తులో కూడా సభలు పెట్టుకునే హక్కుని మాట్లాడుకునే స్వేచ్ఛని హరించే పని ప్రభుత్వాలు చేయడానికి వీల్లేదు వారు ఏ సంఘమైనా సరే
వారి డిమాండ్లు రాజ్యాంగబద్ధమైనైతే రాజ్య ప్రభుత్వం సమాధానం చెప్పండి. రాజ్యాంగ వ్యతిరేకంగా వాళ్ళు సభ పెట్టి వ్యవహరిస్తే ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోండి. అసలు సభలే పెట్టుకోనేమో అంటే మీరు మా ముద్రగడ పద్మనాభం గారిని ఆయన పాదయాత్ర చేస్తానన్నప్పుడల్లా చుట్టూ 1000 మంది పోలీసులు చుట్టుముట్టేసి అసలు ఆయన పెట్టుకోవడానికి లేదు. ఏదో ఆయన ఉగ్రవాదిలాగా ఏదో తీవ్రవాదిలా పరిగణించే పరిస్థితి ఎందుకు వస్తుంది? అంత అవసరం లేదు ప్రభుత్వానికి. ఇక్కడ ప్రభుత్వం అనేది ప్రజాస్వామ్యమితంగా చేసుకునే వాటన్నిటి కూడా అనుభూతిస్తా ఉంది. ముద్రగడ గారు మీరు అనుకుంటున్నారు ఇంతవరకు ఆయన పర్మిషన్ కి రిక్వెస్టే ఇవ్వలేదు, ఏ విధంగా అనేది ఇవ్వలేదు. ఇవ్వకుండా దాని గురించి మనం చర్చ చదువుతున్నాం అంటే మనం కూడా ఎక్కడికి పోతున్నాం అనేది కూడా మనం చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. విష్ణు గారు, నిన్న అసలు చూసంటారు ఎంత ఉద్రిక్త పరిస్థితి చెలరేగిందో. ఎంఆర్పిఎస్సి కురుక్షేత్ర మహాసభ నిర్వహిస్తా ఉంటే పూర్తిగా పోలీసులు అడ్డుకున్నారని చెప్పి ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు మందకృష్ణమాదిగా. ఈ పరిస్థితి అసలు ఎందుకు వచ్చిందంటారు సార్? ప్రభుత్వము అభద్రతా భావంతో ఉంది సార్. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సంబంధించినటువంటి కుల నాయకులు కానీ కొంతమంది ఆయా వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుంటే దాన్ని పోలీసుల సహకారంతో నిర్బంధించి వారిని ఆఫ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది. ఇందాక పెద్దలు మాట్లాడినట్టు ముద్రగడ పద్మనాభం గారి విషయం ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో మనం స్పష్టంగా చూసాం. అట్లాగే మందకృష్ణ మాదిగ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇదిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఒక దండు కింద ఏర్పడి అక్కడ రక్షణ కల్పించి వెళ్ళినటువంటి వ్యక్తి. ఆయన కూడా నిన్న మాట్లాడారు. అలాంటిది వారు వచ్చి వారి సమస్యను పరిష్కరించుకుంటాం, మీటింగ్ పెట్టుకుంటామంటే పోలీసుల సహకారంతో ఆపాలని చెప్పిన ప్రయత్నం ఎంతవరకు సమంజసం? అట్లాగే ఐవీఆర్ కృష్ణారావు ఈ ప్రభుత్వము నిర్బంధం కాకుండా కొనసాగిస్తా ఉంది. ఇది సరైనటువంటి విధానం గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆయా వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ వాళ్ళ అవసరాలు కానీ వాళ్ళ కోరికలు కానీ ప్రభుత్వము ప్రజాస్వామ్యంలో మాట్లాడనివ్వాలి. అంతే తప్ప పోలీసుల ద్వారా ఆపాలని చెప్పిన ప్రయత్నం ఎంతవరకు సమంజసం? ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రభుత్వము ఈ రకమైనటువంటి పోకడల మూలంగా ప్రభుత్వం మీద కూడా చెడ్డ పేరు వస్తుంది. మీ సభకి అనుమతి ఇవ్వడం ప్రజాస్వామ్యం కాదా? ప్రజాస్వామ్యంలో పక్కనున్నటువంటి సభ చెప్పండి. పక్కన ఈ రోజు మందకృష్ణమాది గారు వస్తుంటే ఎందుకు ఆపారు, ఎందుకు లాఠీ చార్జ్ చేశారు, ఎందుకు హాస్పిటల్లో అరెస్ట్ చేశారు, దానికి సమాధానం చెప్పండి. ముద్రగడ పద్మనాభం గారు రోడ్డు మీదకి వచ్చి పర్మిషన్ అంటే పర్మిషన్ లేకపోతే చేస్తామని హోంమంత్రి గారితో ఎదురుదాడి చేస్తా ఉన్నారు, ఎందుకు దానికి సమాధానం చెప్పండి. అంతే తప్ప ఒక సభ ఒక చోట పెట్టుకుని ఒక ప్లేనర్ గా ప్రశాంత వాతావరణంలో మేము చేసుకుంటాం అంటే దాన్ని కూడా ఆపుతాము, దానికి కూడా పర్మిషన్ లేవు అంటే అది వేరే విషయం. ఇవాళ మీకే విధంగా అనుమతి వచ్చింది? ముందు మీరు మేము అడిగేటటువంటి మందకృష్ణ అధికారికి ఎందుకు ఇవ్వలేదు? మాకు అనుమతి ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ కూడా 144 సెక్షన్ ముందే ఎందుకు పెడతారు? ఈ రాష్ట్రంలో రేపు మీకు జరుగుతున్న సభకి వాళ్ళ సభకి ఎంత డిస్టెన్స్ ఉంది? ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్ అవుతాము ఏంటి అనేది పోలీసు వాళ్ళు ఆలోచించుకుంటారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఈ అనుమతులు ఇచ్చే పోలీస్ బందోబా వాళ్ళు ఆపే బదులు అక్కడే భద్రత కల్పించచ్చు కదా, ఆ సభ దగ్గర భద్రత కల్పించచ్చు కదా. మీ రావెల కిషోర్ బాబు గారు కూడా నిన్న వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఎవరండి? నిన్న మీ రావెల కిషోర్ బాబు గారు వెళ్తానికి ప్రయత్నం చేశారని చెప్పని ఎందుకు ఇవ్వరని చెప్పని అడిగినట్టుగా కొన్ని మనం చూసాం సోషల్ మీడియాలో. ఊరక మీరు లేనిపోయి మాట్లాడుకుంటే నేను చాలా మాట్లాడాల్సి వస్తాను. ఇప్పుడే మీరు అనుకున్నా మీరు ఇంకా ఆ పార్టీలో ఉన్నారా ఈ పార్టీలో ఉన్నారా నాకే అర్థం కాలేదు. సోషల్ మీడియాలో వస్తున్నాయండి, బీజేపీ దాని గురించి మాట్లాడుతుంటే సోషల్ మీడియాలో వస్తుంది. ఏ రోజు సోషల్ మీడియాలో వస్తున్నాయి డిక్లేర్ చేసుకున్నది కూడా నాకు తెలియదు. నిజంగానే చెప్తున్నాను, ఏ పార్టీలో ఉన్నామో తెలియకుండా ఏ పార్టీని ఏ విధంగా మాట్లాడుతున్నాము, ఏ విధంగా ప్రజలకు సందేశం ఇస్తున్నాం అనేది కూడా తెలుసుకోవాలి మనం. ఇవాళ మీరు వైసీపీలో చేరుంటే గనక ఎస్సీ వర్గీకరణ గురించి వైసీపీ అభిప్రాయం మీరు వ్యక్తపరచండి. ఎస్సీ వర్గీకరణ మనం సమర్థిస్తున్నామా వ్యతిరేకిస్తున్నామా అనేది ముందు చెప్పమనండి. మీరు మిమ్మల్ని మీరే చెప్పండి. సభ ఎందుకు పెట్టుకోలేదు అని అడిగితే మేము అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వేరే క్వశ్చన్ లేస్తారండి. నిన్న శాంతియుతంగా చేసినటువంటి ఆయన ఎందుకు ఆపారు, ఎందుకు హాస్పిటల్లో అరెస్ట్ చేశారు? అడిగే వాటన్నిటికీ అనుమతులు అనేది ఇస్తూ ఉన్నారు. అక్కడ మీ సభ వాళ్ళ సభకి ఎంత డిస్టెన్స్ ఉన్నది కూడా మీరు చూసుకోండి. అక్కడ రోడ్డు ఎంత వెళ్ళగలరా, రెండు సభలకు వెళ్ళగలరా, లేకపోతే ఏం జరుగుతుంది ఏంటి అనేది పోలీస్ ఈజ్ టేకింగ్ ఎ డెసిషన్. అది పర్మిషన్ ఇచ్చేది ప్రభుత్వం కాదండి, పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చుకుంటామంటే లోకల్ పరిస్థితులు. మీ సభకి వాళ్ళ సభకి ఎంత దూరం ఉంది? ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్? ఇది తెలుగుదేశం పార్టీ వైఫల్యం లేకపోతే చంద్రబాబు నాయుడు వైఫల్యం అని మీరే అంటారు. మీ సభ సజావుగా జరగడానికి ఆహా వాళ్ళకి ఆపారని మీరు సంతోషించాల్సిన విషయం ఇవాళ. ఏదో విషయంలో మ్యాగ్నిఫై చేసుకోవాలనేది మీరు ప్రయత్నం కరెక్ట్ కాదు. మీరు ఏ పార్టీలో ఉన్నామని డిక్లేర్ చేసుకుని ఆ పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నానని కూడా చెప్పుకోవాలి మనం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లాది విష్ణు గారు, అలానే సాయిబాబు గారు, గౌతమ్ గారు ఇవాళ చర్చ కార్యక్రమానికి వచ్చినందుకు. ఇది ఇవాళ మార్నింగ్.